హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ మ్యాథ్స్ టెక్నిక్స్. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు 865 x 999 యొక్క విలువను ఒక సెకండ్లో చెప్పగలరా? ఫ్రెండ్స్, మనం గుణకారం చేయడానికి చాలా సమయం పడుతుంది, కానీ కొన్ని రకాల గుణకారాలను మనం చాలా సులభంగా క్షణంలో చేయగలము. ఈరోజు మనం ఏకన్యూనేన పూర్వేణ పద్ధతిన 9 యొక్క గుణకారాలను గూర్చి తెలుసుకుందాం. ఏకన్యూనేన పూర్వేణ సూత్రం గురించి నా మునుపటి వీడియోలో వివరించాను. ఎవరైనా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పోస్ట్ చేస్తున్నాను, చూడండి. ఏకన్యూనేన పూర్వేణ సూత్రం ఆధారంగా 9 యొక్క గుణకారాలను మనం 3 భాగాలుగా విభజించవచ్చు. 1 సమాన 9లతో గుణకారాలు, 2 ఎక్కువ 9లతో గుణకారాలు, 3 తక్కువ 9లతో గుణకారాలు. ఇప్పుడు 9 సమాన 9లతో గుణకారాలను ఏ విధంగా చేయాలో చూద్దాం. 9 సమాన 9లతో గుణకారం అనగా ఇచ్చిన సంఖ్యలో ఎన్ని అంకెలు ఉన్నారో అన్ని 9లు గల సంఖ్యచే గుణించాలి. ఉదాహరణకి 346లో 3 అంకెలు ఉన్నవి కనుక దీనిని 999 చేత గుణించాలి. గుణించగా సమాధానము 345,654 వచ్చును. ఈ విధంగా 1 సెకండ్లోనే మనం సమాధానం చెప్పగలము. ఈ సమాధానం ఏ విధంగా వస్తుందో చూద్దాం. ముందుగా సమాధానాన్ని 2 భాగాలుగా విభజించాలి. మొదటి భాగం ఏ విధంగా వస్తుందంటే, ఏకన్యూనేన పూర్వేణ సూత్రం ప్రకారం 999కి పూర్వం ఉన్నటువంటి 346 నుంచి 1ని తీసివేయగా 345 వస్తుంది. ఇక 2వ భాగం సమాధానం ఎలా వస్తుందంటే, మొదటి భాగంలో వచ్చినటువంటి ప్రతి అంకెను 9 నుంచి తీసివేయగా 2వ భాగం వచ్చును. 9 నుంచి 3ను తీసివేయగా 6 వస్తుంది. 9 నుంచి 4ను తీసివేయగా 5 వస్తుంది. 9 నుంచి 5ను తీసివేయగా 4 వస్తుంది. ఈ విధంగా చాలా సులభంగా 9 సమాన 9లతో గుణకారం చేయవచ్చు. ఇంకో ఉదాహరణ చూద్దాం. 275 x 999, దీని సమాధానం ఏమవుతుందంటే 275 నుంచి 1ని తీసివేయగా 274 అవుతుంది. ఇక్కడటువంటి అంకెలను 9 నుంచి తీసివేయగా మిగిలిన సమాధానం వస్తుంది. 9లో నుంచి 2ను తీసివేయగా 7, 9లో నుంచి 7ను తీసివేయగా 2, 9లో నుంచి 4ను తీసివేయగా 5 సమాధానం అవుతుంది. ఈ మరికొన్ని ఉదాహరణలను చూద్దాం. 877ను 999 చేత గుణిస్తే 877 నుంచి 1ని తీసివేయగా 876 వచ్చును. 9 నుంచి 8ని తీసివేయగా 1, 9 నుంచి 7ను తీసివేయగా 2, 9 నుంచి 6ను తీసివేయగా 3 వచ్చును. సో సమాధానం 876,123 అవుతుంది. నెక్స్ట్, 4763ను 9,999 చేత గుణకారం చేస్తే 4763 నుంచి 1ని తీసివేయగా 4,762 అవుతుంది. 9లో నుంచి 4ను తీసివేయగా 5, 9లో నుంచి 7ను తీసివేయగా 2, 9లో నుంచి 6ను తీసివేయగా 3, 9లో నుంచి 2ను తీసివేయగా 7 వచ్చును. నెక్స్ట్, 56,432ని 99,999 చేత గుణించగా 56,432 నుంచి 1ని తీసివేసగా 56,431 అవుతుంది. 9 నుంచి 5ను తీసివేయగా 4, 9 నుంచి 6ను తీసివేయగా 3, 9 నుంచి 4ను తీసివేయగా 5, 9 నుంచి 3ను తీసివేయగా 6, 9 నుంచి 1ని తీసివేయగా 8 వచ్చును. ఈ విధంగా ఎన్ని అంకెల సంఖ్యనైనా 9సమాన 9లతో గుణకారం చేసినప్పుడు మనం సమాధానం సులభంగా రాయవచ్చును. 64 x 99, 64లో 1ని తీసివేయగా 63 వస్తుంది. 9లో నుంచి 6ను తీసివేయగా 3, 9లో నుంచి 3ను తీసివేయగా 6 వచ్చును. అంటే 6,336 సమాధానం అవుతుంది. నెక్స్ట్, 46 x 99, 46 నుంచి 1ని తీసివేయగా 45 వచ్చును. 9లో నుంచి 4ను తీసివేయగా 5, 9లో నుంచి 5ను తీసివేయగా 4 వచ్చును.
ఈ విధంగా మరిన్ని ఉదాహరణలను మీరు సొంతంగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ తొమ్మిదలతో గుణకారం అనగా ఇచ్చిన సంఖ్యలోని అంకెల కన్నా ఎక్కువ తొమ్మిదలు గల సంఖ్యచే గుణించుట. ఉదాహరణకి 83లో 2 అంకెలు ఉన్నవి కనుక దీనిని 2 కంటే ఎక్కువ తొమ్మిదలు గల సంఖ్యచే గుణించాలి. ఉదాహరణకి 999లో 3 తొమ్మిదలు ఉన్నవి కనుక దీనిచే గుణించగా వచ్చు సమాధానం ఏమవుతుందంటే, 83 నుంచి ఏకన్యూనైన పూర్వైన సూత్రం ప్రకారం 1ని తీసివేయగా 82 అవుతుంది. 999లో ఎన్ని తొమ్మిదలు ఎక్కువగా ఉన్నవి అంటే 1 9 ఎక్కువగా ఉన్నది కనుక 1 9ని అలాగే రాయాలి. మిగిలిన 2 9లను ఇక్కడున్నటువంటి 2 అంకెలను మిగిలిన 9 నుండి తీసివేయాలి. 9 నుంచి 8ని తీసివేయగా 1 వస్తుంది. 9 నుంచి 2ను తీసివేయగా 7 వస్తుంది. ఇంకో ఉదాహరణను చూద్దాం. 75ను 9999 చేత గుణించగా ఏకన్యూనైన పూర్వైన సూత్రం ప్రకారము 75 నుంచి 1ని తీసివేయగా 74 అవుతుంది. ఇక్కడ 2 9లు ఎక్కువగా ఉన్నవి కనుక వాటిని అదేవిధంగా రాయాలి. ఇక 9లో నుంచి 7ను తీసివేయగా 2 అవుతుంది. 9లో నుంచి 4ను తీసివేయగా 5 అవుతుంది. మరికొన్ని ఉదాహరణను పరిశీలిద్దాం. 9×99లో 9 నుంచి 1ని తీసివేయగా 8 అవుతుంది. 1 9 ఎక్కువగా ఉన్నది కనుక దాన్ని అదేవిధంగా రాయాలి. మిగిలిన 9 నుంచి 8ని తీసివేయగా 1 వస్తుంది. సో సమాధానం 891 అవుతుంది. ఇక రెండవ ఉదాహరణ చూడగా 64×999 64 నుంచి 1ని తీసివేయగా 63 అవుతుంది. 1 9 ఎక్కువగా ఉంది కనుక దానిని అదేవిధంగా రాస్తాం. ఈ 9 నుంచి 6ను తీసివేయగా 3 అవుతుంది. 9 నుంచి 3ను తీసివేయగా 6 అవుతుంది. ఇక మూడవ ఉదాహరణను పరిశీలిద్దాం. 27 నుంచి 1ని తీసివేయగా 26 అవుతుంది. 2 9లు ఎక్స్ట్రా ఉన్నవి కనుక వాటిని అదేవిధంగా రాయాలి. 9 నుంచి 2ను తీసివేయగా 7 అవుతుంది. 9 నుంచి 6ను తీసివేయగా 3 అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఉదాహరణను పరిశీలిద్దాం. 543×99999 543×1ని తీసివేయగా 542 అవుతుంది. ఇక్కడ 2 9లు ఎక్కువగా ఉన్నవి కనుక 2 9లను అదేవిధంగా రాస్తాం. మిగిలిన 9 నుంచి వీటిని వరుసగా తీసివేయగా 9 నుంచి 5ను తీసివేయగా 4, 9 నుంచి 4ను తీసివేయగా 5, 9 నుంచి 2ను తీసివేయగా 7 వచ్చును. మూడవది తక్కువ తొమ్మిదలతో గుణకారం అనగా ఇచ్చిన సంఖ్యలోని అంకెల కన్నా తక్కువ తొమ్మిదలు గల సంఖ్యచే గుణించాలి. ఉదాహరణకి 254లో 3 అంకెలు ఉన్నవి అనగా 3 కంటే తక్కువ గల తొమ్మిదలు కలిగినటువంటి సంఖ్యచే గుణించాలి. మనం 99ని తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ 2 అంకెలు ఉన్నవి. ఇప్పుడు ఏ విధంగా గుణించాలో చూద్దాం. ఇంతకుముందు మాదిరిగానే 254 నుంచి 1ని తీసివేయాలి. తీసివేయగా 253 వచ్చును. 9 నుంచి 3ను తీసివేయగా 6 వస్తుంది. ఈ 9 నుంచి 5ను తీసివేయగా 4 వస్తుంది. ఇక మిగిలిపోయినది 2ను 3 కింద రాయాలి. రాసి ఈ వచ్చిన విలువల నుంచి ఈ 2ను తీసివేయగా 6, 4, 3 నుంచి 2ను తీసివేయగా 1, 5, 2. ఈ విధంగా సమాధానం వస్తుంది. సమాధానం 25,146 అవుతుంది. ఇంకో ఉదాహరణను పరిశీలిద్దాం. 369×99. దీనిని చూడగా ఏక న్యూనైన పూర్వైన సూత్రం ప్రకారము 1ని తీసివేయగా 368 అవుతుంది. 9 నుంచి 6ను తీసివేయగా 3 వస్తుంది. ఈ 9 నుంచి 8ని తీసివేయగా 1 వస్తుంది. ఈ మిగిలిపోయిన 3ను 8 కింద రాసి 8 నుంచి 3ను తీసివేయాలి. తీసివేయగా 8లో నుంచి 3 పోతే 5 అవుతుంది.
36ను 31ని అదే విధంగా రాసుకుంటే 36531 సమాధానం అవుతుంది. మరికొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం. 78x9ని చూడగా 78లో నుంచి 1ని తీసివేయగా 77 అవుతుంది. 9 నుంచి 7ను తీసివేయగా 2 అవుతుంది. ఈ 7ను ఇక్కడ ఉండేటువంటి 7లో నుంచి మనము తీసివేయాలి. 2 7లో 7 పోతే 0 7, సమాధానం 702 అవుతుంది. ఇంకా రెండవ ఉదాహరణను పరిశీలించగా 286x99, ఏకన్యూనైన పూర్వైన సూత్రం ప్రకారము 286 నుంచి 1ని తీసివేయగా 285 అవుతుంది. సో 9 నుంచి 8ని తీసివేయగా 1, 9 నుంచి 5ను తీసివేయగా 4 అవుతుంది. ఈ మిగిలిన 2ని ఇక్కడ 5 నుంచి మనము తీసివేయాలి. తీసివేయగా 5లో 2 పోతే 3 అవుతుంది. 28x14ను అదేవిధంగా తీసుకుంటే సమాధానం 28314 అవుతుంది. ఇంకా మూడవ ఉదాహరణ పరిశీలించగా 589 నుంచి 1ని తీసివేయగా 588 అవుతుంది. 9 నుంచి 8 తీసివేయగా 1 అవుతుంది. 9 నుంచి 8 తీసివేయగా 1 అవుతుంది. ఈ మిగిలిపోయిన 5ను 8 నుంచి తీసివేయగా మనం 8లో 5 పోతే 3 అవుతుంది. 58x11ని ఏ విధంగా తెలుసుకుంటే 58311 అనేది సమాధానం అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం 9లతో గుణకారాలను ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.